హాయ్ హలో అందరికి నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు క్యాబేజీ టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలోకి, చపాతీలోకి, అలాగే రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ 200 గ్రాములండి. తర్వాత ఒక చిన్న టీ కప్పు పచ్చిశనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి తురుమండి, మీ ఇష్టం పేస్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత దీనికోసం మనం మసాలాను రెడీ చేసుకోవాలి. ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇంకా కారం ఏమి వేసుకోవండి. తర్వాత ఎండు కొబ్బరి పొడి, తర్వాత 1 స్పూను కందిపప్పు తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ముందుగా దాల్చిన చెక్క, 2 లవంగాయలు తీసుకున్నాను ఏటిని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉన్నర ధనియాలు, 1 అర స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. ఇవి వేగాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూను కందిపప్పు వేసుకుంటున్నాను. ఈ కందిపప్పును కూడా వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అప్పుడే మనకి టేస్టీగా వస్తుంది మసాలా. తర్వాత కర్రీకి సరిపడా కారాన్ని ఎండుమిరపకాయల రూపంలో వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకున్నాను. అవి కూడా వేగాయి. ఇప్పుడు అందులో ఎండు కొబ్బరి పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడే కాబట్టి వేగాల్సిన అవసరం లేదు. ఒకసారి ఊరికే వేసుకొని అన్నింటిలో బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. తర్వాత ఇది మిశ్రమం చల్లారిపోయిందండి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కందిపప్పు ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని నేను కుక్కర్లో తయారు చేసుకుంటున్నాను ఈ కర్రీని. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తురుము వేసుకుంటున్నాను. మీ ఇష్టం పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ తురుమును ఆయిల్లో బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూశారు కదా, ఇది బాగా వేగిపోయింది, మంచి కలర్లో వచ్చింది. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, ఉల్లిపాయను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకుందాం. ఉల్లిపాయ కొద్దిగా వేగాక చూశారు కదా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కొద్దిగా వేగాక 2 చిన్న టొమాటోలు తీసుకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను. 2 చిన్న టొమాటోలు అండి. ఈ టొమాటోలను కూడా బాగా కలుపుకొని టొమాటో ముక్కలను కొద్దిగా మగ్గించుకుందాం. టొమాటో కూడా కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు, అలాగే 1 పావు స్పూన్ అంత పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ కరివేపాకు, పసుపును కూడా బాగా కలుపుకుందాం ఈ ఉల్లిపాయ టొమాటో మిశ్రమంలో. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకుందాం. క్యాబేజీని కూడా బాగా కలుపుకుందామండి. మనకి ఇంకా మసాలాలు ఏమీ అవసరం లేదండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ 1 మసాలా అయితే సరిపోతుంది ఈ కర్రీకి. క్యాబేజీ అంతటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా టమాటో మిశ్రమంలో క్యాబేజీ అంతటిని బాగా కలుపుకొని ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు 1 అరగంట సేపు. మీ ఇష్టం, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. పిల్లలు ఉంటే కనుక బాగా నచ్చుతుంది వాళ్ళకి. ఈ విధంగా నానబెట్టిన శనగపప్పుని వేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇంతవరకు ఉప్పు ఎక్కడా వేసుకోలేదు మసాలా గ్రైండ్ చేసేటప్పుడు కూడా, అందుకని కర్రీకి సరిపడా ఉప్పు అంతటిని ఇక్కడే వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుందాం ఈ శనగపప్పు ఉప్పుని. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. చూశారు కదా, ఈ మసాలా ఇదే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ మసాలా మిశ్రమాన్ని వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ మసాలా అంతటిని ఈ కర్రీలో బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 అర గ్లాసు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని వేసుకుంటున్నాను. ఇంకా ఆ వాటర్ అయితే సరిపోతాయండి మనకి కర్రీ ఉడకటానికి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుని ఒకసారి మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఏమైనా వేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ. నాకు అన్నీ సరిపోయాయండి. ఇంకా ఇప్పుడు అన్నీ వేసేసాం. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ 1 గ్లాసు వేసుకున్నాం కదా, అవే సరిపోతాయండి. క్యాబేజీ త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ఊరికే ఆవిరికే మెత్తబడుతుంది అది. ఇప్పుడు 2 విజిల్స్ పెట్టుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు మూత తీసాను. చూశారు కదా, చాలా చక్కగా ఉడికిపోయింది కర్రీ మనకి. శనగపప్పు కూడా ఎక్కడ మెత్తగా పప్పు పప్పుగా అయిపోకుండా పలుకులు పలుకులుగా చాలా బాగా ఉడికిందండి.
రెండు విజిల్స్ అయితే సరిపోతాయి, అరగంట నానబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఒకసారి చూద్దాం శనగపప్పు ఉడికిందో లేదో. మంచి స్మెల్ తోటి చాలా టేస్టీగా ఉందండి ఈ కర్రీ. మనకి చూసారు కదా శనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.